Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తున్న బీజేపీ మైండ్ గేమ్. ఏపీలో 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చేల్చను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంటే జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉంది, ప్రధాన ప్రతిపక్షం టీడీపీను కూడా కలుపుకుని వెళ్లే ఉద్దేశం ఉన్నట్లు ఆయన హింట్ ఇచ్చేశారు. మరి బీజేపీ దీనికి సిద్ధంగా ఉందా లేదా, ఉంటే ఎందుకు బయటపడడం లేదు? కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. వైసీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపెడుతోందని అన్నారు ఆయన. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనని నిధుల్ని కేంద్రం ఆంధ్రప్రదేశ్కి ఇస్తోందని చెప్పారు. ఏపీలో నవరత్నాల పేరుతో అమలవుతున్న పథకాలన్నీ కేంద్రం ఇచ్చే నిధులతో అమలు చేస్తున్నారని ఆరోపించారు వీర్రాజు. కానీ పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటోందని విరుచుకుపడ్డారు. అదే సమయంలో ఆయన టీడీపీ బీజేపీ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల కోసం బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోందన్నారు వీర్రాజు. ఏపీలో జనసేనతో కలిసే ఎన్నికలకు వెళతామని చెప్పారు ఆయన. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తాము చెప్పలేదని అంటున్నారు వీర్రాజు. అదంతా మీడియా సృష్టి అని కొట్టిపారేశారు. అంటే వీర్రాజు వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురి పొత్తు ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. చంద్రబాబుపై బీజేపీ పరోక్షంగా ఒత్తిడి పెంచుతోందని వీర్రాజు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఏపీలో టికెట్ల పంచాయతీ ఇంకా తెగలేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన బీజేపీకి తక్కువ సీట్లు విదిలిస్తారనే అనుమానం ఉంది. అందుకే పొత్తు లేదు లేదు అని చెబుతూ టీడీపీపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు సోము వీర్రాజు. ఈ ఒత్తిడి ఎక్కువైతే చంద్రబాబు ఖచ్చితంగా బీజేపీకి ఇచ్చే సీట్ల సంఖ్య పెరుగుతుంది. ఎలాగూ జనసేన సపోర్ట్ ఉంటుంది కాబట్టి కనీసం 1-2 సీట్లలో గెలిచినా అసెంబ్లీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చినట్లవుతుంది. అందుకే సొంతంగా గెలిచే ధైర్యం లేకపోయినా టీడీపీతో పొత్తు లేదని చెబుతున్నారు వీర్రాజు. టికెట్ల పంచాయతీ అయిపోతే మూడు పార్టీల ముచ్చట అప్పుడు బయట పెడతారు.